చాప్టర్ వారితో నేను ఆ మనకు కలిగిన శ్రమ మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది మీకు తెలిసి ఉన్నది ఎరుషులేము ఎట్లు పాడైపోయేను ఎరుషులేము ఎట్లు పాడైపోయేను దాని గుమ్మములు ఆ అగ్ని చేత ఇట్లు కాల్చబడినది దాని గుమ్మాలన్నీ కూడా అగ్ని చేత ఎలా కాల్చబడ్డాయో మీరు చూచి ఉన్నారు మీరు చూసి ఉన్నారు మనకు ఇక మీదట చూడండి ఆ మాట అండర్ లైన్ ఒకసారి మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును యెరూషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి మరల కట్టుదము రండి స్తోత్రం చెప్పుండి ఒకసారి హల్లెలూయా కమ్ లెట్ us రీబిల్డ్ ది వాల్స్ ఆఫ్ జెరూసలేం ఎందుకు కట్టాలి ఎరుషులేము ప్రాకారం అంటే మరలా మన మీద ఏమి రాకుండా నింద రాకుండా వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్స్ కేమ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ నైమాయ నెహేమియా అనే మాటకు ఓదార్పు అని అర్థం దేవుడు మనల్ని ఓదార్చేవాడు ఆదరించేవాడు గాయం తగిలింది డ్యామేజ్ అయ్యింది దేవుని పట్టణం అగ్నితో కాల్చబడింది దేవుని మందిరం కాల్చబడింది శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది అయితే దేవుని బిడలు మరలా బబులోంచి తిరిగి వచ్చేశారు మూడు దఫాలుగా ఇస్రయేలు ప్రాంతం నుండి బబులోనికి వెళ్ళిపోయారు దేవుని బిడలు శత్రువు తాళ్ళతో బంధించి తీసుకెళ్ళిపోయాడు మూడు దఫాలుగా దేవుని ప్రజలు వెళ్ళిపోయారు రెస్టరేషన్ స్టార్ట్ అయిన తర్వాత మరలా అదే మూడు దఫాలుగా మరలా తిరిగి వచ్చేశారు అందరూ వచ్చారని నేను చెప్పట్లేదు కానీ చాలా మటుకు దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అందరూ తిరిగి వచ్చేశారు వారందరూ ఎరుచులేమికి వచ్చిన తర్వాత దేవుని మందిరం నిలబెట్టాలనే ప్రయత్నం చేశారు యహోషివా జరూబ్బాబుల్ ఆధ్వర్యంలో మందిరం కట్టేశారు అది సొలోమోన మందిరం అంత గొప్పగా లేదు ఆ కాలంలో ఉన్నవారు కొంతమంది దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ బాధపడ్డారట ఏడ్చారట కానీ దేవుడు నన్ను మీరు బాధపడకండి మునుపటి మందిరము మహిమ కన్నా ఈ కడవరి మందిర మహిమ దాన్ని మించుతుంది అన్నాడు స్తోత్రం చెప్పండి హలో ఇట్స్ నాట్ ద సైజ్ ఆఫ్ యువర్ చర్చ్ మనకున్న ఈ ఫెసిలిటీస్ ఎంత గొప్పగా ఉన్నాయనేది దేవుడు చూడటం లేదు కానీ అక్కడ దేవుడు ఉంటే దేవుని మహిమ ఉంటే ఆయన మూ ఉంటే ఆయన కదలికుంటే మన ప్రాంతాల్లో ప్రజ్వలుతాయి దేవున్నా మన స్తోత్రం కలివిన మన కుటుంబాలు ప్రజ్వలెతాయి నీళ్ళు ఎంత గొప్పగా కట్టావు అనేది దేవుడు చూడటం లేదు కానీ ఆ ఇంట్లో దేవుని సన్నిధి ఉందా అనే దేవుడు చూస్తే అనేకమైన భోగభాగ్యాలతో నింపేసి నీళ్ళు ఒక ఏడు అంతస్తులు పది అంతస్తులు ఇల్లు నువ్వు కట్టుకుని ఉండొచ్చు కానీ దానిలో దేవుడు లేకపోతే దేవుని సన్నిధి లేకపోతే దేవుని వాక్యం లేకపోతే దేవుని పాటలు లేకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు ఒకవేళ నీళ్ళు చిన్న పూరిపాకే కావచ్చు కంగారు పడకు బాధపడకు మేక్ షూర్ యూ హ్యావ్ గాడ్స్ ప్రజెన్స్ విత్ యూ దే నీ ఇల్లు ఒక పెంకిటిల్లే కావచ్చు లేదా ఒకే బెడ్రూమ్ ఉన్న ఇల్లు కావచ్చు చాలా ఇరుకుగా ఉన్న ఇల్లు కావచ్చు అలాంటి స్థితిలో నువ్వు చేయాల్సిన పని తెలుసా మేక్ షూర్ యూ హ్యావ్ గాడ్స్ ప్రజెన్స్ ఇన్ యువర్ హౌస్ ఆర్ నాట్ దేవుని సన్నిధి ఆయన ప్రసన్నత నీ మీద ఉందా లేదో చూడు బాధపడద్దు ఏడవద్దు మేము ముంబైలో ధారావి అనే ఒక స్లమ్ ఏరియా ఉంటుంది చుట్టూ ఏమో చాలా కాస్ట్లీ బిల్డింగ్స్ ఉంటాయి ఆ మధ్యలో ఏమో ఒక స్లమ్ దానిలోనికి వెళ్ళాం రోడ్లు ఎంత ఉంటే తెలుసండి చిన్న చిన్న రోడ్లు ఉంటాయి ఇద్దరు వెళ్తే మళ్ళీ ఇంకోటి వెళ్ళడానికి ఉండదు ఆ రోడ్లో మనుషులు అందరూ చాలామంది అక్కడ జీవిస్తూ ఉంటారు ఎవ్వరికీ కూడా ఓన్ టాయిలెట్స్ ఉండవు అక్కడ పబ్లిక్ టాయిలెట్స్కే వెళ్ళాలి ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఒకటే గది ఉంటుంది ఇంకా అదే కిచెను అదే డైనింగ్ అదే బెడ్రూమ్ ఇంక అన్నీ అదే ఆ ఒక్క గదిలో సుమారుగా ఆరు నుండి ఎనిమిది మంది ప్రజలు నివసిస్తారు దానిలో గాడ్కి ఒక చెక్క ప్లైవుడ్ చెక్క ఉంటుంది దాని మీద ఇద్దరు పడుకుంటారు కింద మంచం మీద ఇద్దరు మంచం కింద ఇద్దరు ఉంటారు కొన్ని వస్తువులు మాత్రం ఆ ఇంట్లో ఉంటే వాటిని తీసుకుని కావాల్సిన వండేసుకుని మరలా వాటిని తీసుకెళ్లి పక్కన పెట్టేసి ఇల్లంతా కొంచెం సర్దుకుని ఆ రాత్రి దానిలో పడుకుంటారు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలామంది ఒకటే ప్రేయర్ రిక్వెస్ట్ వెసిలిగారు మా కోసం ప్రార్థన చేయండి మా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా అని అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించడం మనకు చాలా ఈజీగా కదా కొన్నిసార్లు మనకి మాకు రెండు బెడ్రూమ్లే ఉన్నాయండి మరి ఐగోళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ప్రపంచం ముందు స్థుతించు నేను నిన్ను నువ్వు అభివృద్ధి పొందొద్దని నేను అంటల్లా ఒక త్రీ బెడ్రూమ్ హౌస్ కావాలని కోరుకోవడం తప్పని నేను అంటలేదు కానీ నా బతుకు ఇంతేనండి ఎప్పుడు ఇంత నా బతుకు నాశనం అయిపోయింది నా బతుకు ఇలా అయిపోయిందని ప్రతిసారి నీకున్న టూ బెడ్రూమ్ హౌస్ను బట్టిది నువ్వు నిరుత్సాహపడుతున్నావు అంటే నువ్వు అలాంటి ప్లేస్లో ఒకసారి నాకు చూడాలి లైఫ్లో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఎవ్రీ టైం నేను ప్రతిసారి నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్థుతిస్తాను కారణండి తెలుసా ఐ నో హౌ బ్లెస్డ్ దేమ్ ఐ దేవుడు నన్ను ఎంత ఆశ్రయించాడు నాకు తెలుసు ఎందుకంటే ప్రపంచాన్ని చాలా దగ్గరగా చూశాను నేను అన్ని వ్యవస్థల్ని చూశాను అందరినీ గమనించాను నేను ఈరోజు నేను నాకు తెలుసు నేను దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో నాకు తెలుసు ఎలా దేవుని ప్రార్థన చేయాలో దేవుణ్ణి నేర్పిస్తా ఉన్నాడు ప్రభుడుపు పురులరా ఎందుకు మాటలు చెబుతున్నానంటే మన జీవితాల్లో దేవునికి ప్రసన్నతనే మహిమ అనుభవించగలుగుతున్నామా శత్రువులు వచ్చి ఎరుషులేమనంతా కూడా నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా వారు మందిరం కట్టారు దేవుని మహిమ మించుతుందని దేవుడు వాగ్దానం చేశాడు ఆ తర్వాత ఫైనల్గా నేమాయ వచ్చాడు నెహేమియా మరలా దేవుని ప్రాంతానికి వచ్చాడు వచ్చిన తర్వాత చుట్టూ మనం ప్రాకారం కడదాం రండి చాలా మంది తెలియక నెహేమియా మందిరం కట్టేశాడు అనుకుంటారు నో నేహేమయ్య ప్రాకారం కట్టాడు దేవుని మందును కట్టుబడిన తర్వాత చుట్టూ ప్రాకారాలు కట్టాడు ఆ ప్రాకారం ఎవరెవరు కట్టాలి ఎక్కడెక్కడ ఎలా ఉండాలి ఆ ప్లానింగ్ అంతా కూడా నేమయ్య ప్రజలందరికీ ఇచ్చాడు ఒక మంచి పని చేస్తున్నప్పుడు దైవ కార్యం జరుగుతున్నప్పుడు దేవుని పని జరుగుతున్నప్పుడు ప్రతిఘటన రాలేదన్న రాలేదనంట మీరు బైబిల్లో ఏ సంఘటనను తీసుకోండి ఎవరైనా సరే దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యం చెయ్యాలనుకున్న వెంటనే అపవాది అక్కడ ఎంటర్ అయిపోతాడు నువ్వు దేవుని కోసం నిలబడాలి ఆయన కోసం బ్రతకాలి ఈ రోజు నుండి ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి అనుకోగానే నీ జీవితంలో అపవాది శోధన స్టార్ట్ అయిపోద్ది ఎందుకోసం తెలుసా జాగ్రత్తగానండి ఒక దయవజును అంటాడు కొన్నిసార్లు దేవుని బిడ్డలకు ఎందుకు శోధనలు వస్తాయి ఎందుకు ఆ టెంప్టేషన్స్ అపవాది ఎక్కువ ఇస్తాడంటే సంపదలతో ఉన్న ఇల్లును దోచుకోవాలనే దొంగ వస్తాడు తప్ప ఖాళీ ఇంటిని ఎవరైనా దోచుకోవడానికి వస్తారా జాగ్రత్తగా మన దొంగోడు బాబురే ఇంట్లో బాగా సంపదలు ఉన్నాయి అందులో ఏమీ లేవురా రెండు చీపుళ్ళు నాలుగు తప్పేళ్ళలు ఉన్నాయంటే ఎవడైనా వెళ్తాడండీ నా ఇంటికి వెళ్ళడు కొన్నిసార్లు అనిపించవచ్చు వెసిలిగారు నాకే ఎందుకండి శ్రమ నాకే ఎందుకు ఈ సవాళ్ళండి లోకసాన వ్యక్తులు చూడండి అంత హ్యాపీగా ఉంటున్నారో వై ఐ నీడ్ టు స్ట్రగుల్ లెసన్ టు మీ అని ప్రశ్నించే ఇప్పుడు చెబుతున్నాను నీ దగ్గరే సంపదలు ఉన్నాయి కాబట్టి గట్టిగా కొట్టి చెప్పి దేవన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద లోడ్ యు ఆర్ ప్రేయింగ్ యువర్ రీడింగ్ ద స్క్రిప్ట్ ఆర్ లివింగ్ ఫర్ గాడ్ నువ్వు దేవుని కోసం జీవిస్తున్నావు ఆధ్యాత్మిక సంపదలు కూడగొట్టుకున్నావు కాబట్టి అపవాది టార్గెట్ నీ మీద ఉండొచ్చు కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్ప ఇదే ఆతురత ఇదే దేవుని వాగ్దాన్ని మన హృదయంలో నింపుకుని ఎస్ లోడ్ ఐ బిల్లీ ద వన్ హూ ఈస్ ఇన్ మీ ఈస్ గ్రాటర్ హూ ఈస్ ఇన్ ద వరల్డ్ లోకములో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన లోకము సేవిస్తున్న వానికన్నా నేను సేవించా నా దేవుడు గొప్పవాడు హలో లూయ బికాస్ మై గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్ హ్యాస్ థీవ్స్ నెవర్ కమ్ టు ది ఎంటీ హౌస్ డే విల్ నెవర్ నాక్ ద డోర్ ఆఫ్ ఎంటీ బిలీవర్స్ ఇఫ్ యూఆర్ గ్రోయింగ్ ఇన్ ద లో దేవుళ్ళు నువ్వు ఎదుగుతూ ఉంటే బలపడుతూ ఉంటే శోధనలు వస్తాయి సవాళ్లు వస్తాయి కానీ నువ్వు భయపడాల్సిన అవసర కొన్నిసార్లు దేవుడు అలాంటి శోధనలను అలాంటివి అనుమతించాడు అంటే అవి నేను ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్ళడానికే తప్ప చెప్పండి నిన్ను లావడానికి కాదు దైవజనులు డాక్టర్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే నైన్ త్రిబుల్ జీరో ట్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అనే నంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి